పుట్టినప్పుడు లోకమంతా ఆనందించిందండి. పుట్టినప్పుడు అందరూ ఆనందించారు, పుట్టినప్పుడు అందరూ ఆనందించారు. కానీ పుట్టినప్పుడు తండ్రి ఆనందించాడా? పరలోకమందున్న తండ్రి, మీరు బాగా వినాలి, పుట్టినప్పుడు తండ్రి ఆనందించాడా? పరలోకమందున్న దేవుడు ఆనందించాడా? ఆనందించాడా? పోనీ పుట్టినప్పుడు అతన్ని కంటన్నటువంటి తల్లి అయిన మరీ ఆనందించిందా? ఒక్కసారి ఆలోచించండి, ఒక మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు అంటే అతని పుట్టుక వెనకాతల ఎంత చరిత్ర ఉందో తెలియదండి ఈరోజు సమాజానికి. అతని పుట్టుకు వెనకాతల అతని యొక్క భూమి మీదకి రావటానికి ఎంత చరిత్ర జరిగిందో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని బాధలు అనుభవించారో ఈరోజు సమాజానికి తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, పుట్టినప్పుడు ప్రపంచమంతా ఆనందించింది. కానీ దేవుడు ఎప్పుడు ఆనందించాడో తెలుసా? దేవుడు ఎప్పుడు ఆనందించాడో బైబిల్లో చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త ప్రకటించ మొదలు పెట్టాను 16వ వచనం, యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరుం వల్లే దిగి తన మీదకి వచ్చి చూచెను, మరియు ఇదిగో, జాగ్రత్తగా వినండి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరట? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరలోకము నుండి ఒక స్వరం వచ్చింది. పరలోకపు తండ్రి స్వరాన్ని విన్నారు అక్కడ. ఏమనొచ్చింది? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడండి. ఎప్పుడు? పుట్టినప్పుడా? పుట్టినవాడు లోకాన్ని రక్షించటానికి బాప్తీసం తీసుకున్నప్పుడా? మీరు జాగ్రత్తగా వినాలి, పుట్టినప్పుడు ఆనందించాడా లేక పుట్టినవాడు లోకాన్ని రక్షించటానికి, పాపులందరినీ రక్షించటానికి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆనందిస్తున్నాడా? ఎప్పుడు ఆనందిస్తున్నాడు దేవుడు చెప్పాలి, ఎప్పుడు ఆనందిస్తున్నాడు? బాప్తీసం తీసుకుని ఆ కుమారుడు ప్రయోజకుడై బాప్తీసం పేరుతో సర్వమానవాళ్ళని కూడా రక్షించటానికి అతడు బయలుదేరినప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడు చెప్పండి? మనం కూడా సామి చెప్తాం, పిల్లోడు పుట్టినంటే ఆనందం ఉండదు, అడు ప్రయోజకుడైనప్పుడు ఆనందపడతాం అంటారు కదా. ప్రయోజకుడైనప్పుడే మీరు ఆనందిస్తారు, అలాగే దేవుడు కూడా మనిషి ప్రయోజకుడైనప్పుడు మాత్రమే ఆనందిస్తాడు ప్రియమైన వాళ్ళరా. మీరు పెట్టే ఎలక్కాయని చూసు, మీరు పెట్టే పిలక్కాయని చూసు, మీరు చేసే ప్రార్థన చూసు, మీరు పాడే పాటను చూసు, లేకపోతే మీరు చెట్టేటువంటి ప్రార్థన చూసు, దేవుడు ఎప్పుడు ఆనందించడం. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే బాప్తీసం తీసుకుని సర్వమానవాళ్ళని రక్షించటానికి బైబుల్ పట్టుకుని సువార్తకు బయలుదేరుతున్నప్పుడు మాత్రమే ఆనందిస్తాడు. దానికి సాక్ష్యం సర్వోత్తుడైనటువంటి యేసుక్రీస్తే సాక్ష్యం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడండి. ఏమండి, దేవుణ్ణి ఆనందపరచాలి అంటే మామూలు విషయం కాదు ప్రియమైన.